అవునన్నయ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం. ఖమ్మం నుంచి ఎన్ని క్యారెక్టర్ ప్రింట్ చేశారు? మేము ఒక 50,000 ఉంటాయన్న. డిస్ట్రిక్ట్ మొత్తం కొత్తగూడెం పాలవంచ అన్ని పంచారు. ఇప్పుడు ఇక్కడ కూడా పంచుతున్నాం. ఒక 10,000 దాకా తెచ్చారు. 10,000 క్యాలెండర్ పంచుతాం. ఇప్పుడు ఈవెంట్ లో పంచుతాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఈవెంట్ హైలైట్ ఉంటుందన్న. కాకపోతే మొన్న ఆపినందుకు కొంచెం బాధ ఉంది. కైనా పర్లేదు, ఇప్పుడు వచ్చేసినంత మాకోసం. మా దేవుడు ఎప్పటికైనా బ్యాకే. ఎట్లా అనిపించారు? ట్రైలర్ సూపర్ ఉందన్న. మనం చెప్పక్కలే, అందరు చూసారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది, అర్థమైపోయి ఉంటుంది అవతల. ఓకే, థ్యాంక్ యూ. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. మనది మహబూబ్ నగర్. సో మనం ఇక్కడ ఈరోజు ఈవెంట్ కోసం వచ్చాము. సో సినిమా మాత్రం ట్రైలర్ చూసాము. సో ట్రైలర్ చూసి ట్రైలర్ మాత్రం మొత్తం అయిపోతుంది. యూట్యూబ్ మొత్తం ట్రెండింగ్ నంబర్ వన్ లో ఉంది భయ్య. సినిమా మాత్రం కలెక్షన్ తో దుమ్ము రేపాలని మర్చిపోతే వరకుంటూ జై జై పవర్ స్టార్. సినిమా మాత్రం పాన్ ఇండియా స్టార్ లో మరి తీస్తున్నారు, పాన్ ఇండియా లెవెల్ తీస్తున్నారు. సో సినిమా మాత్రం ట్రైలర్ చూస్తే మాత్రం గుర్తు వచ్చేస్తున్నాయి. మరి ట్రైలరే వేరే లెవెల్ ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందని చెప్పలేకపోతున్నాను. సినిమా మాత్రం అది బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది, అయిపోద్ది అంతే. ఇది ఎందుకంటే ఉన్నది మన దేవుడు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై మెగా స్టార్, జై స్టార్. చిప్పుగడ దగ్గర పోలీస్ గ్రౌండ్ బీరెన్ నాకు ఈవెంట్ కోసం వచ్చాము. బట్ మేము నిన్న ఈవినింగ్ 5 o'clock వచ్చాము, ఇక్కడే ఉన్నాము. ఇక్కడ మా పోస్ట్ మోల్ అవ్వడం వల్ల ఈరోజు వచ్చాము. కానీ ఈవెంట్లో మన చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. కానీ భయ్య, ఈవెంట్లో టికెట్లు ఇచ్చారు భయ్య, మన బ్లడ్ బ్యాంక్ దగ్గర టికెట్లు. ఈ రోజు వస్తే మాత్రం టికెట్లు పనిచేయమని చెప్తున్నారు. ఒకవేళ పనిచేయకపోతే ఇప్పటికి మేము 2 రోజుల నుంచి ఇక్కడ అన్నం తినకుండా ఎట్టుంటాం భయ్య? ఇన్ని రోజుల నుంచి మాకు అసలు ఏంది ఇది? అసలు టికెట్లు పనిచేయకపోతే మేము టికెట్లు ఏంది? అసలు గేట్లు మాత్రం పగిలిపోతుంది. ఇక్కడ ఉన్నది ఎవరు? నేను చిత్తూరు నుంచి వచ్చా. ఎక్కడి నుంచి? చిత్తూరు. చిత్తూరు నుంచి ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్ రావడం? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి వచ్చా. ఎట్లా ఉండబోతుంది అంటారు ఈవెంట్? ఈవెంట్ బ్రహ్మాండంగా దద్దరిల్లిపోతుందని నా అభిప్రాయం. ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది? ట్రైలర్ బాగుంది. అందులో రానా గారు కూడా మంచి హీరో కాబట్టి పెర్ఫార్మెన్స్ అదిరిపోద్ది అనుకుంటా. అంటే 50-50 ఇద్దరికి మంచి ఇమేజ్ ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్కి తగ్గ క్యారెక్టర్ కాబట్టి, పవన్ కళ్యాణ్కి ఎదుర్కొనేంత క్యారెక్టర్ రానా గారు క్యాపబిలిటీ ఉంది కాబట్టి నేను బాగా సినిమా ఆడుతుందని నమ్ముతున్నాను.